పెద్దపల్లి జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పెద్దపల్లి ఆర్టీఓ రంగారావు తెలిపారు. ప్రతి వాహనదారుడు ప్రజలు రోడ్డు రూల్స్ పాటించి ఎవరికి వారు జాగృతగా ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. వాహనదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి జిల్లా కలెక్టర్కు నివేదించారు. అట్టి ఏరియాలలో చాలా మట్టుకు బాగు చేయించడం జరిగిందని ఆర్టీఓ రంగారావు తెలిపారు. ఈ మేరకు ఆర్టీఓ రంగారావు సిటీ న్యూస్తో మాట్లాడారు. పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ పండుగను చాలా ఆనందంతో కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని అట్లాగే మా రవాణా శాఖ తరపున తెలియజేసేది ఏంటంటే ఈ పండుగ సందర్భంగా తిరగడం ఎక్కువ ఉంటుంది ఊళ్ళ మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ అంటే రోడ్ల మధ్యలో చాలా అంటే ప్రైవేట్ వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని గాయాల పాలు కాకూడదని యాక్సిడెంట్ పాలు కాకూడదని కోరుకుంటున్నా. అట్లనే దసరా సందర్భంగా ప్రతి ఒక్కరూ అంటే ఈ ఆల్కహాల్ సేవించడం కానీ వేరే పంచాయతీలు పెట్టుకొని కానీ రోడ్డు మీదకి దయచేసి రాకండి. మీరుగా జాగ్రత్తగా ఉండండి, ఎదురు వారిని కూడా జాగ్రత్తగా ఉండనివ్వండి. కలెక్టర్ గారి మీటింగ్లో నివేదించడం కూడా జరిగింది. ఈ రహదారికి సంబంధించి చాలా మటుకు రెక్టిఫై కూడా చేశారు. ఈ పోలీసు వారి 80 కిలోమీటర్ల స్పీడు 90 కిలోమీటర్ల స్పీడు ఫోటోల వల్ల చాలా మటుకు మాకు వెళ్ళి అంటే అర్థమవుతున్నది, ప్రమాదాలు తక్కువవుతున్నాయి ఈ మధ్యకాలంలో. అంటే మనం కుర్రా పట్టుకుంటే కానీ మనం వినవంటే తప్పది. ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ప్రమాదాలు జరగవు.